నమస్కారం దత్తగారు నమస్తే అమ్మా దత్తగారు మరి ఈ ఉగాది నుంచి కన్యా రాశి వర్గ విధంగా ఉండబోతుంది వ్యాపార రీత్యా చూసుకున్నా చాలా మంది పెట్టుబడులు పెట్టాలనుకుంటూ ఉంటారు వాళ్ళతో పాటు ఎవరైతే కొత్తగా ఉద్యోగాలు వెతుక్కుంటున్నారో మరి వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉంటుందంటారా చాలా మంది అడిగేది ఏంటంటే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా మాకు కొంచెం బాగుండాలి అన్న మేము ఏ దేవతని ఆరాధిస్తే మంచిది ఎటువంటి పూజల్ని చేయాలి ఏ దేవుణ్ణి ఆరాధించాలని కూడా అడుగుతూ ఉంటారు ఒకసారి దాని గురించి శ్రీమాత్రే నమ సర్వమంగళ మాంగళ్యే శివే శరణ్య సాధకే శిరణ్యంబకే నారాయణ మోస్తల అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకునేది కన్యారాశి ఫలితాలు కన్యారాశికి ఆదాయం వ్యయం అదేవిధంగా రాజపూజ్యం మానం ఇవన్నీ తెలుసుకోవడం వల్ల ఏం ఫలితం ఉంటుందంటే సంవత్సరం ముందే తెలుసుకోవడం వల్ల అతి ఏదైనా సరే అతి సర్వత్రా డబ్బులు బాగా వస్తున్నాయని ఖర్చు ఎక్కువ పెట్టడం ఇలాంటివన్నీ కూడా మనకి ఎప్పుడైతే మనసు కలుగుతుంటుందో అప్పుడే అన్నీ చేసేస్తుంటాం కాబట్టి దాన్ని జాగ్రత్త చేసుకోవాలి సహజంగా కన్యారాశి వారి స్వభావం ఏంటంటే బుధుడి యొక్క ప్రభావం చేత అందరూ మన మాట వినాలి అదేవిధంగా తనకు ఏదైతే నచ్చుతుందో అదే చేస్తారనమాట ఏ పనైనా సరే శ్రద్ధగా చేస్తారు చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ ఒకదాని మీదే చేస్తారు అయితే వాళ్ళకి నచ్చితే ఎంతవరకైనా అయినా వెళ్తారు నచ్చకపోతే అసలు మాట్లాడను కూడా మాట్లాడరు అలాంటి స్వభావం కలిగిన వ్యక్తులు కాబట్టి ఎక్కువ శాతం ఈ యొక్క రాజ్య పూజ్యం అవమానం ఆదాయం ఏం ఇవన్నీ తెలుసుకుంటే దాని ద్వారా వాళ్ళ జీవిత గమనం ఎలా ఉంటుందనే తెలుసుకుందాం ముందుగా ఆదాయం పదకొండు అనమాట వ్యయం చూసుకుంటే ఐదు అంటే లాభలి అనేది ఎక్కువ కనపడుతుంది ఆదాయ పరంగా బాగా ఉందన్నమాట డ డబ్బు పరంగా సంపాదన బాగుందనమాట ఈ సంవత్సరం అదేవిధంగా వ్యయం ఎంతైతే వస్తుందో అంత అర్ధ భాగం తీసేయాల్సి వస్తుంది ఖర్చు కూడా అలానే ఉంది డబ్బు రావడం ఎలా అయినా వస్తుంది కానీ ఖర్చు అనేది జాగ్ర మన చేతిలో ఉంటుంది కనుక ఏ పనైనా సరే జాగ్రత్తగా ఉంటే కనుక శుభ ఫలితాలు వస్తూ ఉంటుందన్నమాట అయితే అయితే రాజ్యపూజ్యం నలుగురు అనమాట అవమానం ఐదుగురు నలుగురు పూజిస్తుంటే ఐదుగురు తిట్టుకుంటే వాళ్ళు ఎక్కువ ఉంటారు సహజంగానే లోకంలో ఒకరండి ఒకరు పడకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ మంచి వాళ్ళు కూడా అన్నమాట వీళ్ళకి అదేవిధంగా ఈ యొక్క రాశి ఫలితాలు చూసుకుంటే ఈ సంవత్సర పర్యంతం కూడా యోగదాయకంగా ఉంది ఏప్రిల్ పదమూడు తర్వాత అన్నిట్లో కూడా శుభవార్త వింటారు అన్నిట్లో యోగదాయకంగా ఉంది కుటుంబ మధ్య కలహాలు లేకుండా ప్రేమ ఆప్యాయతలుగా ఉండే అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య సఖ్యత సంతాన విషయంలో శుభవార్త వింటారు అన్నిట్లో కూడా విజయం సాధిస్తారనమాట అయితే ఏప్రిల్ మనం చూసుకుంటే ఇరవై తొమ్మిది తర్వాత కొన్ని కొన్ని ఆటంకాలు కలుగుతాయి శత్రు భయం ఎక్కువ అవకాశం ఉంది శత్రుపరంగా ప్రతి వ్యక్తి కూడా మనం మంచి మాట్లాడినా చెడుగా అర్థం చేసుకుంటే వాళ్ళు ఎక్కువ ఉంటారు కనుక ఏప్రిల్ తర్వాత నుంచి చేసే పని ఏదైనా సరే బహిర్గతం కాకుండా అంతర్గతంగా చేయడం ఉత్తమమైన ఫలితం వస్తుంది అది ఏ పనైనా సరే బహిర్గతం సహజంగా వీళ్ళ లోపల ఒకటి బయట నటించిన చాత కాదు కాబట్టి చేసే పని చాలా జాగ్రత్తగా వేరే వ్యక్తికి ఎవరికి కూడా చెప్పకూడదు ఇప్పటి వరకు మిత్రులయ్యారు వాళ్ళకు ఒకవేళ మన గ్రహం నీచంగా ఉంటే సప్తమ స్థానంలో షష్టమ స్థానాలు చూడమంటారు అందుకే సప్తమంలో మరి శని సంచారం జరుగుతుంది కనుక ఎక్కువ శాతం శత్రు అభివృద్ధిలోకి వస్తారు శత్రుపరంగా మంత్రపరంగా తంత్రపరంగా శత్రుపరంగా ఇబ్బంది పడతామన్నమాట ఖచ్చితంగా అయితే పదమూడు మనం చూసుకుంటే ఏప్రిల్ పన్నెండు తర్వాత రాహుకేతులు గ్రహ సంచారం జరుగుతుంది కనుక మార్పులు జరుగుతాయి స్థిరమైన మార్పులు జరిగే అవకాశం ఉంది స్థిరమైన ఆలోచనలు ఇబ్బంది పడతారు ఎక్కువ శాతం అన్ని గ్రహాలతో చూసుకుంటే కనుక సంవత్సర పర్యంతం కొద్దిగా ఇబ్బందికరంగా ఉందన్నమాట అంటే శత్రుపరంగా ఉంది మంచి మిత్రులు కూడా శత్రు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ శాతం మౌనాన్ని వహించడం మంచి ఫలితం వస్తుందనమాట అయితే వీరికి ఫస్ట్ ఆరు నెలల పాటు మంచి యోగదాయకంగా ఉంది ఒక నుంచి ఆరు నెలల వరకు మంచి యోగదాయం ఉంది తర్వాత నుంచి సమస్యలు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాయి ఒక ఆరు నెలలు బాగుంటాయి ఆరు నెలలు ఎవరికైనా అలానే ఉండొచ్చు అయితే వీరికి ప్రత్యేకించి ఏంటంటే ఫస్ట్ బాగుంది కదా అని చెప్పి తర్వాత డల్లవ్వకూడదు లేదా ఫస్ట్ డల్లుగా ఉందని తర్వాత బాగుందని అని అని ఎక్కువకూడదు ప్రత్యేకించి వీరు విష్ణు సహస్రనామం ఆరాధించటం శని భగవానుడి యొక్క ఆరాధన చేసుకోవడం ఇవన్నీ కూడా మంచి శుభ ఫలితాలు ఇస్తాయన్నమాట రాహుకేతులు గ్రహ సంచారం వల్ల ఇబ్బంది కలుగుతుంది కనుక రాహుకాల సమయం అని ఉంటుంది అది దుర్గా సప్తశ్లోకి అదేవిధంగా దుర్గా సప్తశ్లోకి అంటే దుర్గా అమ్మవారిది ఏడు శ్లోకాలతో ఉంటుంది అది చాలామందికి తెలుసు అది ఆ సమయంలో అవకాశం ఉంటే నిమ్మకాయలతో డొప్పలతో దీపారాధన చేస్తూ ఉంటారు చాలామంది ఆ ఏ విధంగా చేయాలని తెలుసుకొని ఆ విధంగా రాహుకాల సమయంలో దీపారాధన చేసి ఒక పది నిమిషాల పాటు అమ్మవారి స్మరణం చేసి రాహుకాల సమయంలో రాహు కవచం గూగుల్లో కొడితే వస్తుంది అది చదువుకోవాలి అదేవిధంగా శత్రు పీడ పోవడానికి పది మందికి కూడా హనుమత్ టెంపుల్కి వెళ్ళి ఎక్కువ శాతం మరి స అర్చన చేస్తే మంచి ఫలితం వస్తుందనమాట శత్రుపీడ పోవడానికి హనుమత్ ఉపాసన చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి అన్నమాట ఓకే సార్ చాలామంది ఉద్యోగ అవకాశాల కోసం వెతుక్కునే వాళ్ళు కూడా ఉంటారు మరి వాళ్ళకి ఈ సంవత్సరం అసలు ఏ విధంగా ఉండబోతుంది వాళ్ళు ఏదైతే డెసిషన్స్ తీసుకుంటారో అవన్నీ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారు వీరు ప్రత్యేకించి అదృష్ట సంఖ్య ఐదు అదేవిధంగా ఒకటి మూడు ఆరు ఎనిమిది ఈ తేదీల్లో ఏ పనైనా సరే అనుకుంటే సక్సెస్ సాధించే అవకాశం ఉంది అయితే వీరు ప్రత్యేకించి ఆరాధించాల్సిన దైవం అదేవిధంగా ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుందంటే సహజంగా ఈ రాశికి అధిపతి బుధుడు కాబట్టి బుధుడు నారాయణ స్వరూపం కాబట్టి విష్ణుమూర్తి దర్శనం చేసుకోవడం అదేవిధంగా ఎక్కువ శాతం కూడా హరిహర సుత అయ్యప్ప స్వామి ఆరాధించటం వీళ్ళకి మంచి ఫలితాన్ని ఇస్తుంది గణపతి ఆరాధన చేస్తే కూడా మంచి ఫలితం వస్తుంది అన్న మనం పూజలు చేయాలి కానీ ఎంతో మంది మనకి మంచి సహాయ సహకారాలు అందుతాయి అనమాట అంటే స్వామి అనుగ్రహం పొందొచ్చు కనుక ఇష్టదేవత గణపతి ఆరాధన చేయాలి ప్రత్యేకించి ప్రత్యేకించి అడిగారు కాబట్టి చెప్తున్నాను ప్రత్యేకించి ఎక్కువ శాతం గణపతి ఆరాధన చేయాలి అదే విష్ణుమూర్తి ఆరాధన చేయాలి రుద్ర ఆరాధన చేయాలి ఇవి చేస్తే కనుక మంచి ఫలితం వస్తుంది అన్నిటిలో కూడా యోగదాయకంగా ఉంటుంది ఏదైనా సరే ఈ సంవత్సరంలో అన్నిట్లో కూడా మంచి శుభవార్త వింటారు కొన్ని కొన్ని ఆటంకాలు కలిగినప్పటికీ కూడా మళ్ళీ విజయం సాధిస్తారు అనమాట సార్ ఎలాగో తేదీలు చెప్పారు కాబట్టి చాలా మంది కలర్ కూడా అడుగుతూ ఉంటారు ఉద్యోగ అవకాశాల కోసం వాళ్ళు కానివ్వండి లేకపోతే కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేసే వాళ్ళు పలానా తారీఖు మంచిదని స్టార్ట్ చేసుకునే వాళ్ళు కూడా మాకు ఆ రోజు దుస్తు ఏ కలర్ రంగు దుస్తులు ధరిస్తే మంచి అని కూడా అడుగుతుంటారు మరి వీళ్ళకి ఏ కలర్ అంటే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఆకుపచ్చ వస్త్రం వీళ్ళకి మంచి యోగదాయకంగా ఉంటుంది వీరు నల్లటి వస్త్రాన్ని ధరించకపోవడం ఉత్తమం అంటే ఎక్కువ శాతం నల్లటి వస్త్రం శని ప్ర ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి నల్ల వస్త్రం వేసుకోకుండా వాకింగ్ కానీ దేవాలయ దర్శనం చేసుకోవడం కానీ దేవాలయంలో ప్రదక్షిణాలు చేస్తే కనుక వీరికి మంచి ఫలితం వస్తుందన్నమాట అవకాశం ఉంటే ఎక్కువ శాతం నల్ల దుప్పట్లు కానీ నల్ల రగ్గులు కానీ దానం చేస్తే మంచి యోగదాయకంగా ఉంటుందన్నమాట థ్యాంక్ యూ దత్తాగారు